గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ సహోదరి డాక్టర్ ప్రీతా జడ్సన్ గారు దేవుని చేత ఏర్పాటు చేయబడి వాడబడుచున్న గొప్ప దైవజనురాలు. వీరి ద్వారా దేవుడు పలికించుచున్న మాటలు లక్షలాది ప్రజలను దేవుని వైపు నడిపించుచున్నవి. వీరి ద్వారా వెల్లడి చేయబడుచున్న దేవుని శక్తి అద్భుతమైనది. సహోదరి ద్వారా ప్రజలకు దేవుడు విడుదలను స్వస్థతను ఇచ్చుచున్నాడు. మీ దీవెనల కొరకు వారు మాట్లాడిన సందేశమును మీకందించుచున్నాను. జాగ్రత్తగా వినండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఇదిగో మన సహోదరి డాక్టర్ ప్రీత జడ్సన్ గారు. ఎవరో ఒకరు మీ గొంతు భాగంలో మీ చెవితో పాటు చాలా అవస్థతో మీరు ఈరోజు మీటింగ్కి వచ్చారు. మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఉంటే త్వరగా వేది మీదకి వస్తున్నట్లే. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. గొంతుతో పాటు చెవిలో కూడా చాలా అవస్థతో ఉన్న ఎవరో ఒకరు ఇక్కడ ఉన్నారు. దేవుని శక్తి మీ పైన దిగి వస్తుంది. దేవుని బలమైన శక్తి. థ్యాంక్ యూ జీసస్. ఏమవస్థ? గొంతు చెవి ఇప్పుడు కూడా నొప్పి ఉందా? పోతుందని నమ్ముతున్నారా? కలుముయండి. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, టచ్ విడిచిపెట్టే శరీరాన్ని. ఇన్ జీసస్ నేమ్ హీల్ ఇట్ టోటలీ ఫాదర్. అంటే మా చెవి గొంతు నొప్పితో వచ్చారు. అవును, చెవు మొత్తం మనం హాస్పిటల్లో ఉన్నా నేను. మొత్తం నొప్పి బాగా నొప్పి లేదు, ఇక్కడ దాకా నొప్పి పోయినా. ఇప్పుడు నొప్పి లేదు. పోయింది. ఎంత టైం పట్టింది? రెండు మూడు నిమిషాల్లో. ఎన్నో రోజులు బట్టి ప్రభు వారికి గొంతులో ఆ చెవిలో ఉన్న నొప్పి ఇక్కడ అలా స్లెయిన్ అయి పడిపోయి ఉన్నారు. ఇంతసేపు వారికే తెలియదు, మనం ప్రేయర్ ముగించే వరకు అలా ఉన్నారు. ఎంత అద్భుతంగా దేవుడు వారిని ముట్టి స్వస్థపరిచారు. చెప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దామా. ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. జీసస్ నేమ్లో ఈరోజు కొరకు ఒక క్లుప్తమైన ఒక సందేశం మనం చూడబోతున్నాం. టాపిక్ ఏమిటంటే సమస్తమైన ఆదరణ. ఆదరణ గురించి ఈరోజు చూడబోతున్నాం. ఇంగ్లీష్లో ఆల్ కంఫర్ట్, గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ అని ఆయనకు ఒక పేరు ఉంది దేవునికి. దాని నుండి మనం చూడబోతున్నాం. కొరింథీయులకు రాసిన 2:1-4 చూసినట్లయితే కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక అని రాయబడి ఉంది. ఇక్కడ ఏమని మనం చూస్తున్నామంటే అక్కడ దేవునికి ఒక పేరు చూస్తున్నాము. ఏమని రాయబడి ఉంది? సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే మన అందరికీ కూడా ఏదో ఒక రకమైన ఆదరణ కావాలి. శరీరరీతిగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేదంటే మీ బాధల నుండి కావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న సమస్య నుండి మీకు కావచ్చు, లేదంటే గొడవల నుండి కావచ్చు. అంటే అందరికీ ఏదో ఒక్కటి ఉంటుంది, కొందరికి ఏమీ ఉండదు. నాకైతే ఏం లేదని చెప్పాలి. నాకైతే ఏ శరీర రీతిగా అది ఉంటుంది, అది 20-30 సంవత్సరాలుగా ఉన్నదంతా ఉన్నది. దాని గురించి కాదు, అవన్నీ నాకు ఏమాత్రం నన్ను ఏం చేయట్లేదు, ఆటంకపరచట్లేదు. కానీ వేరే రకమైన ఆదరణ. ఈరోజు చాలామంది ఎవరైనా నాతో ఒక మంచి మాట మాట్లాడారా, నన్ను ఓదార్చరా, నన్ను బలపరచరా, నా ప్రేమగా ఎవరైనా మాట్లాడరా అని చెప్పి కనిపెట్టేవారు చాలామంది ఉన్నారు. ఈ మాటలో రాయబడి ఉంది ఈ వాక్యంలో, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. అంటే ఎవరు ఇస్తాడంట సమస్తమైన ఆదరణ? దేవుడు ఇస్తాడంట. ఆదరణ ఎవరు ఇస్తాడండి?
దేవుడు ఇస్తాడు. మీరు అందరూ వచ్చారు, ఇంత దూరం ఎక్కడెక్కడో నుండి వచ్చారండి, ఆంధ్ర నుండి వచ్చారు, తెలంగాణ నుండి వచ్చారు, దూర ప్రాంతం నుండి వచ్చారు. ఎందుకు వచ్చారు? దేవుని మాటను వినడానికి వచ్చారు, ఓదార్చబడ్డానికి వచ్చారు, ఆదరించబడ్డానికి వచ్చారు, స్వస్థత పొందడానికి వచ్చారు, విడుదల పొందడానికి వచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ రాయబడి ఉంది, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని రాయబడి ఉంది. ఇంకా నాలుగో వచనంలో చూస్తే, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారగుటకు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. అదే కొరింతిలో ఆయన రాస్తున్నాడు. అటువంటి దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడంట, ఆయన అంటున్నాడు, మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి ఆదరణ లేకపోతే మనం అంతా ఏమైపోతామండి, ఏమైపోతాం? ప్రతిరోజు దేవుడిస్తున్న ఆదరణ మనల్ని నడిపిస్తూ ఉంటుంది, మనకు సమాధానమును ఇస్తూ ఉంటుంది. ఆయన ఆదరణ లేకపోతే మనం జీవించలేము, మనం ఏం చేయలేము, జీవించలేము. అయితే ఇంకా మనం వాక్యంలో మనం చూసినట్లయితే ఆదరణ గురించి రాయబడిన కొన్ని మాటలు చూద్దాం. కీర్తనల గ్రంథం 94:19 మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 94:19 మనం చూసినట్లయితే, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది అని రాయబడి ఉంది. అంటే ఎప్పుడంట, ఇక్కడ రాయబడి ఉంది, నా అంతరంగమందు విచారములు హెచ్చగా. ఇప్పుడు చూడండి, అందరికీ బాధలు వస్తుందా లేదా? వస్తాయి, ఏదో ఒక సందర్భంలో ఎవరికో ఒకసారి వస్తుంది. కానీ ఏ బాధ మధ్య మనకు వస్తున్న ఆదరణ ఎక్కడి నుండి వస్తుంది? కొన్నిసార్లు మనుషుల ఆదరణ ఏమవ్వదు, మనల్ని ఆదరించదు. కానీ ఏది ఆదరిస్తే తెలుసా? ఇక్కడ రాయబడి ఉంది, హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తున్నది. ఇప్పుడు నాకైతే ఎలా ఉంటుందంటే, ఎంత సోలిపోయినా కొన్ని సమయంలో సోలిపోయి కొంచెంసేపు కూర్చుంటాను, కూర్చొని ఏం చేస్తాను, టీవీ పెట్టుకుంటాను. టీవీలో ఏమొస్తుంది నేను ఎప్పుడు చెప్తాను, న్యూసే చూస్తానని. సో న్యూస్ చూస్తాను, ఆ న్యూస్ చెవిలో ఎక్కనే ఎక్కదు, మైండ్ అక్కడే ఉంటుంది, అయ్యో ఇలా అయింది కదా, ఇలా అయింది కదా. సడన్గా కొంచెంసేపు చూసి చూసి ఏం చేస్తాను తెలుసా, పాటలు పెట్టుకుంటాను ఫోన్లో, యూట్యూబ్లో పాటలు పెట్టుకొని. నాకు ఒక స్పీకర్ బాక్స్ ఉంటుంది, ఒక చిన్న, ఇంత పెద్ద కాదు, చిన్న స్పీకర్ బాక్స్ ఒకటి ఉంటుంది. సామ్ రూమ్లో పెద్ద స్పీకర్ బాక్స్ ఉంటుంది, ఆయన ఫుల్ సౌండ్ పెట్టుకుంటే ఇల్లు అదిరిపోతుంది. నా రూమ్లో అయితే చిన్నదే ఉంటుంది, చిన్నది, దానిలో కనెక్ట్ చేసి పెట్టుకొని ఉదయం పాటలు పెట్టుకొని ఏం చేస్తానంటే, అది కొంచెం సౌండ్గా పెట్టుకొని, నాకు ఎప్పుడు ఆదరణ కావాలో పాటలు పెట్టుకొని ఆ పాటలతో పాటు నేను కూడా పాడడం ప్రారంభిస్తానండి. దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తాను, దేవుణ్ణి కొనియాడడం ప్రారంభిస్తాను, వర్షిప్ చేయడం ప్రారంభిస్తాను. ఆ రీతిగా కళ్ళు మూసుకొని, నేను రాత్రి కూడా కొంచెం చాలా బలహీనం అనిపించింది, నేను మీటింగ్ ముగించిపోయి తర్వాత ఇంటికి పోయిన తర్వాత పడుకుందాం అనుకున్నా, సరే కొంచెంసేపు ప్రేయర్లో కూర్చుందాం అని చెప్పి కొంచెంసేపు ప్రేయర్లో కూర్చున్నా. అలా నిశ్శబ్దంగా కూర్చొని అలా దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి సన్నిధిన గదిలో అలా దిగి వచ్చింది. హల్లెలూయా, ఇక్కడ వచ్చి కూర్చున్నాను. ఇప్పుడు జర్సన్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను శాంతి కూడా చెప్పాను, అలా సడన్గా కూర్చున్నాను, ఏమో ఒక పావురం లాంటిది నా తలలో వచ్చి కొట్టుకొని దిగినట్టు దిగిందండి తలలో. ఈ ప్రాంతము, ఈ స్థలము ప్రత్యేకమైన స్థలం అండి. హల్లెలూయా, ఇది ప్రతిష్ఠించబడిన స్థలము. కొంతమంది వచ్చి ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకొని కొంత గంటలు గంటలు ప్రార్థన చేసి వెళ్తారు. చాలామంది అలా వస్తున్నారు ఈ మధ్య, వచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్తారు. ఇక్కడ దేవుని సన్నిధి ఉందని చెప్పి
నిజంగా ఈ ప్రాంతంలో దేవుని సన్నిధి బలంగా ఉంది. నేను వచ్చి అక్కడ కూర్చున్నాను, ఆ దేవుని సన్నిధి అంత బరువుగా అంత బలముగా అలా ఒక గాలిలాగా తిప్పుతూ అలా వచ్చిన తల మీద అలా దిగడం నేను చూశాను. హాయిగా అనిపించింది. మనం కూడా ఆ సన్నిధిని మనం అనుభవించాలి. అందుకే రాయబడి ఉంది, ఆ సన్నిధి ఏం చేస్తుందంటే మనకు గొప్ప ఆదరణను కలుగజేస్తుంది. ఇంకా మత్తయి సువార్త 5:4 రాయబడి ఉంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని రాయబడింది. మీరు దుఃఖపడుచున్నారా? మిమ్మల్ని ఓదార్చువాడు ఎవరండి? దేవుడే ఓదారుస్తాడు. ఇంకా నెక్స్ట్ సామ్ కీర్తన 119:50 కీర్తన మనం చూసినట్లయితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తనగాడు ఏమంటున్నాడు, నా బాధలో నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. బాధలో ఏం బ్రతికించుచున్నదంట? ఏదో ఒక వాక్యం అండి. మీరు వాక్యం చదవడం వ్యర్థంగా పోదు. ఏదో ఒక వాక్యం మీకు కావాలన్నప్పుడు, అది ఒకవేళ వాక్య రూపంలో రాకపోయినా మీ చదివినది ఏదో ఒకటి బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు మీకు జ్ఞాపకం చేస్తాడు. అలా జ్ఞాపకం చేసి ఏమవుతుందంటే, ఇక్కడ రాయబడి ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యమే నాకు నెమ్మది కలిగించుచున్నది అని చెప్పి కీర్తనగాడు అంటున్నాడు. ఇంకా ఏషియా 57:18 రాయబడి ఉంది, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును అని రాయబడి ఉంది. ఇక్కడ చాలా మాటలు రాయబడి ఉంది, వారి ప్రవర్తనను చూసి తిని, మీ ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడంట, వారిని స్వస్థపరచుదును. ఫస్ట్ ఏమంటున్నాడు, స్వస్థపరుస్తానంటున్నాడు. రెండోది అంటున్నాడు, వారిని నడిపిస్తానంటున్నాడు. మూడోది ఏమంటున్నాడు, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును అని అంటున్నాడు. ఒకవేళ మీరు దుఃఖంతో ఈరోజు వచ్చారా, తప్పకుండా మీరు ఈరోజు ఓదార్చబడి వెళ్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మిమ్మల్ని ఓదారుస్తాడు అని చెప్పి ఈ వాక్యంలో రాయబడి ఉంది. ఇంకా అపొస్తలులు 9:31 రాయబడి ఉంది, కావున యూదయ గలిలయ సమరియ దేశములంతటను అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను అని రాయబడి ఉంది. అంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలిగినప్పుడు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు, ప్రభునందు భయము కలిగిందంట. ఇంకేమొచ్చిందంట, అక్కడ రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. ఇంకా బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు గురించి మనం చూడబోతున్నాం. ఇద్దరు ఏ రీతిగా ఆదరణ పొందారు? నాకు చాలా నచ్చిన ఒక క్యారెక్టర్ బైబిల్లో నయోమి అండి, రూత్ నయోమి. రూత్ గ్రంథంలో చూస్తే అందరు రూత్ గురించే మనం ఆలోచిస్తాం, కానీ స్టోరీ అయితే నయోమి గురించినది. ఈ నయోమి గురించి మనం చూస్తే ఏమవుతుందంటే, టక్ 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 అని ఫస్ట్ భర్త చనిపోతాడు, ఇద్దరు పిల్లలు చనిపోతారు, కొడుకులు చనిపోతారు, మిగిలింది ఎవరు? భర్త ఉంటేనే విలువ ఉండదు, భర్త పోతే సగం విలువ పోయింది. ఇంకా కొడుకులు ఇద్దరు ఉంటే, ఆ కొడుకులు చనిపోతే కోడళ్ళు పట్టించుకుంటారా? రూత్ గురించి మనం చూస్తున్నాము, చక్కని కోడలు వచ్చిందండి, అవునా కదా? చక్కని కోడలు, చివరి వరకు ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకున్నా కూడా తన సొంత అత్తను ఏం చేసిందంట, తీసుకొచ్చి ఒక తల్లిగా పెట్టి ఆమె బిడ్డను పెంచే ఒక తల్లిగా చేసింది నయోమిని. ఎంత చక్కని ఒక కోడలు. అందుకే రూత్ గ్రంథము 4:15 రాయబడి ఉంది, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను.
ఇతడి నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పెను. ఇతడేమవుతాడు, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి, ఎవరు ఓదార్చాడంట, కొడుకు ఓదార్చలేదు, భర్త ఓదార్చలేదు, ఎవరు లేరు ఓదార్చడానికి. చివరికి రూత్ ద్వారా పుట్టిన, ఇంకా ఎవరికో పుట్టినదే, ఎవరికో పుట్టిన ఒక కొడుకు వచ్చి ఏం చేశాడంట, నయోమిని ఓదార్చాడు అని చెప్పి మనం చూస్తున్నాము, ఓదార్చాడు అని మనం చూస్తున్నాం. ఇంకా చివరిగా సౌలు జీవితంలో మనం చూస్తున్నాము, సామువేలు సౌలు జీవితం మనం చూసినట్లయితే, సామువేలు మొదటి గ్రంథము 16:23 మనం చూస్తున్నాము, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితార పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయేను, అతడు సేదదీరి బాగాయేను అని రాయబడి ఉంది. దీనికి అర్థం ఏంటండి, ఇప్పుడు ఆ రోజుల్లో, ఇప్పుడు మనం చదువుతున్నది ఇది సామువేలు గ్రంథంలో ఉంది, సామువేలు గ్రంథము ఉన్న ఆ కాలంలో పరిశుద్ధాత్మ భూమి మీద అనుగ్రహించబడలేదు. ఇప్పుడు మీరు అందరు పరిశుద్ధాత్మ పొందుకోవచ్చండి, కానీ పాత నిబంధనలో అందరికీ పరిశుద్ధాత్మ ఇవ్వబడలేదు. సామువేలు ప్రవక్తకు దేవుడు ఇచ్చాడు, సామువేలు ప్రవక్తకు దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, దావీదుకు దేవుడిచ్చిన కృప ఏమిటంటే, ఆయన సితార పట్టుకొని మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు, ఇక్కడ ఈ మ్యూజిషియన్స్ ఉన్నారనుకోండి, ఒక మ్యూజిక్ మైండ్లో ఉంటేనే ఆ మ్యూజిక్ వేయగలం, ఆ మ్యూజిక్ తెలియకపోతే ఆ మ్యూజిక్ ఏం చేయలేము, వేయలేము. సో ఆ పాట తెలిస్తేనే ఆ మ్యూజిక్ వస్తుంది, పాట తెలిస్తేనే మ్యూజిక్ వస్తుంది, లేకపోతే ఏదో గ్యాంగ్ గ్యాంగ్ అని ఏదో ఒక సౌండ్ వచ్చేస్తుంది కదా. అదే రీతిగా దావీదు తన హృదయంలో దేవుణ్ణి స్తుతిస్తున్న పాటలు, దావీదు కీర్తన భాగంలో అనేక కీర్తనలు రచించింది ఎవరండి, దావీదు కీర్తనలు రచించి ఆ కీర్తన తన హృదయంలో ఒక ఆలాపనగా తీసుకొచ్చి దాన్ని పాడుతూ ఉన్నప్పుడు ఏమైందంట, సౌలులో ఉన్న దురాత్మ, సౌలులో ఎదుట కూర్చొని ఉన్న సౌలులో ఉన్న దురాత్మ అక్కడ ఏమైందంట, ఆయన సితార పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయేను, అతడు సేదదీరి బాగాయేను అని రాయబడి ఉంది. అంటే ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అయితే మనము దయ్యం వెళ్ళకూడదు, దయ్యం వెళ్ళిపోతుంది, కానీ ఆ రోజులలో కాదు. సౌలుకి ఏం జరిగింది, అక్కడ ఏం రాయబడింది తెలుసా, సౌలును పట్టినప్పుడెల్లా, అంటే అర్థం ఏంటి, ఇప్పుడు వెళ్ళగొడితే పోతుంది మరలా వచ్చేస్తుంది, పట్టినప్పుడెల్లా అంటే అప్పుడప్పుడు పడుతుంది, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళగొట్టాలి. ఎందుకు, ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ అనుగ్రహించబడలేదు, పరిశుద్ధాత్మ అభిషేకము ఆ రోజుల్లో అందరికీ ఇవ్వబడలేదు. దావీదుకు దేవుడిచ్చాడు, సమూయేలుకు దేవుడిచ్చాడు, కానీ కొందరికి మాత్రమే ఇవ్వబడింది, కానీ అందరికీ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడలేదు. సో ఇక్కడ రాయబడి ఉంది, ఆ నెమ్మది రావడానికి కారణము మనలో పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు. సో మనం ఏం చేయాలండి అంటే, ఈ రోజుల్లో మనం చాలా అదృష్టవంతులం, ఈ పరిశుద్ధాత్మ మన ఎప్పుడు అడిగినా మనలో ఉంటాడు. నేను ఎప్పుడు అంటాను, మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని నిత్యము నడిపించడానికి ఇంకొక నెల ఉంది మరల మీరు రావడానికి, అప్పుడు వరకు అఫ్కోర్స్ మీరు చర్చ్కి వెళ్తారు. ఆ చర్చ్ కొందరికి ఎలా ఉంటుందంటే, నామకార్థముగా ఈ సండే అటెండెన్స్ వేసినట్టు. నిజంగా ఆరాధన చేయడానికి వెళ్తారా, ఒక్కరిద్దరు తల ఊపుతున్నారు, చాలా మంచిది. మీరు ఆ రీతిగా వెళ్తే చాలా
సంతోషం. ఒకసారి మా చర్చ్కు, మా చర్చ్ పేరు చెప్పను, ఒక చర్చ్ ఉంది ఇక్కడ వరంగల్లో, ఆ చర్చ్కి వెళ్ళినాం. ఎప్పుడంటే జనవరి 1. నేను జనవరి 1 అంటే నాకు అది చాలా ఒక భయభక్తి ఉంటుంది. కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం, సరే కొత్త సంవత్సరం చర్చిలో ప్రవేశిద్దామని చెప్పి ఇట్లా చైర్ వేసి ఉంది, 2 చైరు. దానిలో ఇటు సైడ్ చైర్లో నేను కూర్చున్నాను. కూర్చొని కన్ను మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. అక్కడ ఏదో చర్చిలో ఏదో జరుగుతుంది, అది నేను పట్టించుకోవడం లేదు. నేను కళ్ళు మూసుకొని దేవునితో ప్రార్థన చేస్తూనే ఉన్నాను, ప్రభువా ఈ సంవత్సరం అంతా మమ్మల్ని నడిపించాలి, ఈ సంవత్సరం అంతా మీరు మాతో ఉండాలి, అలా చెప్పి ఏదో చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ఎవరో నా పక్కన వచ్చి కూర్చున్నట్టు అనిపించింది. సరే ఎవరో పక్కన కూర్చున్నారని అనుకొని నేను జాగ్రత్తగా ప్రార్థన చేసి 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 సడన్గా కన్ను తెరిచి, ప్రార్థన అయిపోయినా కన్ను తెరిచి చూస్తున్నాను, ఎవరు లేదు నా పక్కన. ఒక నిమిషం నా గుండె ఎలా తడక్కని స్టాప్ అయిపోయినట్టు అనిపించింది. అప్పుడు ఏమన్నాడు తెలుసా దేవుడు, నేనే వచ్చి నీ పక్కన ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. యూ క్యాన్ ఫీల్ ద లిటరల్ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే లిటరలీ ఫీల్ అంటే ఇప్పుడు నిజంగా మీరు కన్ను మూసుకున్నప్పుడు ఎవరైనా మీ పక్కన చీరలో వచ్చి కూర్చుంటే మీకు తెలుస్తుంది, సేమ్ అలాగే జరిగింది. ఆ చీర అయితే ఖాళీగా ఉంది. ఇంటికి వచ్చి రాత్రి 1 గంటనేమో అయింది, నైట్ ఆల్ నైట్ సర్వీస్. 1 గంట తర్వాత ఏమో ఇంటికి వచ్చినాము. వచ్చి మిర్రర్లో నా ఫేస్ చూస్తున్నా, అలా మెరుస్తుందండి నా ముఖం, నా ముఖం మెరుస్తుంది. ఆశ్చర్యం అనిపించింది. దేవుని సన్నిధిని మనం అంతగా మనము అనుభవించగలం. నేను చాలాసార్లు అలా అనుభవించి ఉన్నాను. ఆ రీతిగా మనము అనుభవించగలం. మీరైతే అడగాలి, మీరు అడిగితే తప్పకుండా ఆయన సన్నిధిని మీరు అనుభవిస్తారు. ఆయన సమాధానము, ఆయన సంతోషము, ఆయన ఆదరణ ఎప్పుడు మీకు తోడుగా ఉండునుగాక.